तेलंगाना दक्कन न्यूज में आप तमाम का खैर मकदमे। बढ़ते हैं खबर की जानिब। एसओटी पुलिस की जानिब से एक फार्म हाउस पर किया गया धावा। इतलात में बताया गया कि मंचीवेरलू में एक फार्म हाउस पर धावा किए जाने पर सट्टेबाजों की गैंग पकड़ी गई। 6,70,000 रुपए की रकम के अलावा 33 सेलफोन, 3 कार, 2 कैशिनो भी सीज किए गए। मजीद इतला दी गई है कि तकरीबन इस रेड में 25 सट्टेबाजों को गिरफ्तार किया गया। नारसिंगी पुलिस ने इस सिलसिले में केस रजिस्टर करते हुए तहकीकात का आगाज कर दिया है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। 7:30 ప్రాంతాన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఈ విల్లాలో రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 30 మంది టాకాట ఆడుతూ గేమింగ్ ఆడుతూ పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,70,000 రూపాయలు సీజ్ చేసుకుంటూ ఒక 30 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి దీని వెనుక ఉన్న మెయిన్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నో ఆర్గనైజర్ కోసం ట్రై చేస్తున్నాము. మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్నింగ్ వరకు ఆర్గనైజర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు సార్? ఎవరిది విల్లా? అసలు ఎట్లా ఇన్ఫర్మేషన్? విల్లా ఇన్ఫర్మేషన్ అని అంటే సుమన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజర్ తీసుకున్నాడు. కిరాయికి తీసుకొని దీన్ని గేమింగ్ హౌస్గా ఈరోజు ఒకదానికోసం ఒక బర్త్డే పార్టీ అని చెప్పేసి తీసుకున్నాడని ఇప్పుడు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీకు అంటే ఇంతకాలం నుంచి నడుస్తుంది సార్ గేమింగ్? ఇది ఈరోజే వాళ్ళు బర్త్డే పార్టీ కోసం మనం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పర్మిషన్స్ అని ఏమి లేదు. అంటే పర్మిషన్స్ అయితే ఇప్పటి వరకు మనకు చూపెట్టింది ఏం లేదు. చూద్దాం, వాళ్ళని అడుగుతా ఉంటే తెలుస్తా ఉంది. ఇప్పుడే ఆల్కహాల్ అనేది మనకి పెద్ద మొత్తం లేదు, అది లేదు. ఓన్లీ బియర్స్ ఏమో ఉండింది, అంటే పరిధిలోనే ఉంది. ఆ పరిధి దాటి ఉంటే మాత్రం ఎక్సైజ్ యాక్స్ కూడా వేయడం జరుగుతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.